హాఫీల్ జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడి వ్యవస్థలతో మెషిన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరు సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా వీరి కృషికి నోబెల్ ప్రైజ్ వరించింది. హాఫీల్ జెఫ్రీ హింటన్ భౌతిక శాస్త్ర సాధనల సాయంతో నేటితరం శక్తివంతమైన మెషిన్ లెర్నింగ్ కు పునాది వినాదాలను అభివృద్ధి చేశారని భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రదానం చేసే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వివరించింది. నోబెల్ విజేతలకు 9.23 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించనుంది. ఏడాది నోబెల్ విజేతల్లో ఒకరైన జెఫ్రీ ఈ హింటన్ ను గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ గా పిలుస్తారు. టెక్నాలజీ ప్రపంచంలో ఆయన ఎంతో ప్రముఖ వ్యక్తిగా పేరొందారు. గతంలో గూగుల్లో పనిచేసిన హింటన్ 2023లో ఆ సంస్థను వీడారు. ఆయన బ్రిటిష్ కెనడా జాతీయుడు. ప్రస్తుతం కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఇక ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త జాన్ జే హాఫీల్డ్ నాడీ వ్యవస్థలపై చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన హింటన్ తో కలిసి అభివృద్ధి చేసిన మెషిన్ లెర్నింగ్ వ్యవస్థ హాఫీల్డ్ నెట్వర్క్ గా ప్రఖ్యాతి పొందింది. హాఫీల్డ్ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.